ముఖ్యంగా మన జిల్లా నుంచి చిన్నప్పటి నుంచి మీ గురించి విన్నాం, మిమ్మల్ని చూసాం. మంచి వక్తగా మీరు మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక మంచి పేరుగాంచినటువంటి వ్యక్తిగా అనేక రకమైనటువంటి పదవులు మీరు మరి అధిరోహించి వాటన్నిటికీ వన్నీ తెచ్చే విధంగా మీ అందరూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు ముఖ్యంగా ఇచ్చినటువంటి ఎజెండాలో ప్రత్యేకంగా స్పీకర్ గారి ఎన్నిక గురించి అది అంశాలు రావటం, ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో మొదటిసారి మేము అధికార పక్షంలో ఎన్నికైనటువంటి పరిస్థితిలో క్వశ్చన్ అవర్ ఏ రోజు కూడా సవ్యంగా జరిగినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అడ్జోర్న్మెంట్ మోషన్తోనే ఎక్కువ సమయం గడిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితులు ముఖ్యంగా మీరు సభాపతిగా ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో మరి క్వశ్చన్ అవర్ ఎందుకంటే అది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. మరి ప్రతి ఒక్క ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి కూడా మరి నియోజకవర్గం గురించో లేకపోతే ఉన్నటువంటి సమస్యల గురించో చర్చించుకునేటటువంటి మంచి అవకాశం. మరి దాన్ని సవ్యంగా మీరు చేసి ముందుకు తీసుకుని వెళ్ళి మరి సభను సజావుగా నడపడానికి మీరు అన్ని రకాలుగా మా అందరికీ సహకరిస్తారని మీ అందరు కూడా కోరుకుంటూ, అలాగే మరొకసారి మీకు ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం ఇచ్చి మరి మరింత కాలం ఈ పదవిని మీరు అధిరోహించే విధంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను అధ్యక్ష. ధన్యవాదాలు. దయచేసి సభ్యులు సమయాన్ని కొద్దిగా గమనించాలి. ఇప్పుడు మన పయ్యావుల కేశవ గారు. అధ్యక్ష, భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో మీరు ఈరోజు ఎంపిక కావడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకం. 94లో మీతో పాటు శాసనసభ్యుడిగా ఎంపికై 5 ఏళ్ల పాటు మీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో రాజకీయ శిక్షణా తరగతుల్లో మీరు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలతో ఆనాటి కార్యకర్తల్ని తయారు చేసినటువంటి యంత్రాంగంలో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. మీరు ఈ శాసనసభకు స్పీకర్ కావడం అనేటువంటిది నిజంగా ఆనందదాయకమని తెలియజేస్తూ, ప్రజల ఆశలు ఆకాంక్షలు ఈ సభలో ప్రతిధ్వనించాలి, దానికి వేదిక ఈ శాసనసభ కావాలి, ఆ ప్రతిధ్వనించే భాగంలో మా గళాన్ని ఈ శాసనసభలో వినిపించేలా మీరు ప్రయత్నం చేయాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. 80వ సంవత్సరంలో, 90వ దశకంలో, 2000వ దశకంలో మారుతున్నటువంటి రాజకీయాల్ని రాజకీయ విలువల్ని మీరు చూస్తూ వచ్చారు. ఈ సభ రూల్స్ బుక్ కన్నా ఎక్కువ సాంప్రదాయాల ప్రకారమే నడిచేటువంటిది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సాంప్రదాయాల గురించి వినడానికి కూడా సహనం లేకపోతే సాంప్రదాయాలు మరుగున పడిపోతాయన్నటువంటి విషయాన్ని ఈరోజు మా పాలకపక్ష మిత్రులకు గుర్తు చేస్తున్నాను నేను. సాంప్రదాయాల్ని మేము కొన్ని నేర్చుకున్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి సిహెచ్ రాజేశ్వరరావు లాంటి వ్యక్తులు, మరి పువ్వాడ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు, విఠల్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక్కొక్కరు సాంప్రదాయాల్ని సభకు వివరిస్తుంటే ఓహో ఇలా నడవాలా అని ఆ రోజు యువకులుగా ఉన్నటువంటి మేము తెలుసుకున్నాం అధ్యక్ష. పాలకపక్ష మిత్రులు కూడా సాంప్రదాయాల గురించి నిజమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే పాలక పక్షంలో వారికి ఉన్న సంఖ్యాబలంలో ఖచ్చితంగా వారు అనుకున్నదే జరుగుతుంది తప్ప వేరొకటే కాదు. ఈ సభకున్నటువంటి మూల సూత్రం ఏంది అని అంటే గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే బట్ అపోజిషన్ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే అనేటువంటిది. కనీసం వీ మస్ట్ హ్యావ్ ఇట్స్ సే అనేటువంటి మూల సూత్రాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మాకు చెప్పేటువంటి అవకాశాన్ని ఈ సభ ఇవ్వాలి అనేటువంటిది సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇవాళ నీలం సంజీవ్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఆయన పార్లమెంటు అధ్యక్ష స్పీకర్గా ఎన్నికైన రోజున
కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు అధ్యక్ష. ఎందుకు అనంటే తనకు పార్టీ అఫిలియేషన్స్ ఉండకూడదు, నిష్పక్షపాతంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆయన చేసినటువంటి సేవల్ని ఇందిరాగాంధీ నుంచి ఏ కమ్యూనిస్టు పార్టీల వరకు ప్రతి ఒక్కరు కూడా అభినందించేలాగా ప్రవర్తించారు అధ్యక్ష. వారు గొప్పగా చదువుకున్న వ్యక్తి కాదు అధ్యక్ష. ఆ సభలో చెప్పిన దాని ప్రకారం ఒక కామన్ సెన్స్ తో, కామన్ మ్యాన్ సెన్స్ తో సభను నడిపినటువంటి వ్యక్తిగా నీలం సంజీవ్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోయారు అధ్యక్ష. మీరు కూడా అంతే విధంగా నిష్పక్షపాతంగా ఈ సభను నడిపించి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, ఈ సభ మీరు ఈ సభలో ఒక పక్షానికి చెందిన వారు కాదు అధ్యక్ష. యూ బిలాంగ్ టు ది హోల్ ఆఫ్ దిస్ హౌస్ అధ్యక్ష. ఈ సభకు ప్రతీక ప్రతిరూపం మీరే అనేటువంటిది కూడా ఈ సందర్భంగా ఒక్కసారి మీ ద్వారా సభకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష, ఈ సభ సజావుగా జరగాలనేటువంటి ఉద్దేశంతో, సభ జరుగుతున్నటువంటి విధానాన్ని ప్రజలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారి లైవ్ టెలికాస్ట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీనే ప్రవేశపెట్టింది 94లో అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆ విలువల్ని మనం మరింత పెంచే దిశగా ఈ సభ చర్యలు కూడా ఉండాలి అనేటువంటిది కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కానీ నాకు తెలిసినటువంటి వ్యక్తిగా అద్భుతమైనటువంటి ప్రసంగాల్ని ఇవ్వగలిగినటువంటి మీరు మౌనంగా ఆ సీటుకు పరిమితం కావడము అనంటే ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీకు అదొక పనిష్మెంట్ లాంటిది అనేటువంటిది. గంట నుంచి 2 గంటల పాటు అనర్గళంగా అద్భుతమైనటువంటి ప్రసంగాల్ని ఉత్తేజపూరితంగా ఇవ్వగలిగిన మీరు మౌనంగా అందరి వాదనల్ని వినాల్సి రావడం అనంటే ఖచ్చితంగా మీకు ఒక పనిష్మెంట్ లాంటిది అనేటువంటి ప్రయత్నం మీకు గుర్తు చేస్తూ అధ్యక్ష, మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఆ కెమెరా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలకు చూపిస్తూ ఉంటుంది అధ్యక్ష. మీరు ఇట్లా మా వైపు చూస్తూ ఉంటేనే అందంగా రాష్ట్ర ప్రజానీకానికి కనిపిస్తారు అధ్యక్ష. మీరు లెఫ్ట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఎక్కువగా మీరు లెఫ్ట్ ప్రొఫైల్లోనే రాష్ట్ర ప్రజానికి కనిపించండి, మా దృష్టిని వైపు కూడా మీరు చూడండి అనేటువంటిది గుర్తు చేస్తూ ఒకే ఒక్క మాటతో ముగిస్తున్న అధ్యక్ష. స్పీకర్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అన్నటువంటి మావలంకర్ గారి భాషని గుర్తు చేస్తూ ప్రజలకు సేవకులుగా మేము, ఈ సభకు సేవకులుగా మీరు ఈ సభ ఔన్నత్యాన్ని ఔచిత్యాన్ని పెంచే దిశగా అడుగులు వేయాలని కోరుతూ మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారికి, మా చీఫ్ విప్లకి ఒకే ఒక్క ముక్క చెప్పదలుచుకున్న అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు గత సభలో శాసనసభ స్పీకర్ గారి ఎంపిక సందర్భంగా మాట్లాడుతూ పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అపారమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఈ సభలో ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకులు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటువంటి అనుభవం కలిగిన మీలాంటి వారిని స్పీకర్గా ప్రపోజ్ చేయడం కొరకు యనమల రామకృష్ణుడు గారు వచ్చి ప్రపోజ్ చేస్తున్నాము, ప్రపోజల్కి మీ మద్దతు కావాలని నన్ను అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా హెజిటేషన్ అన్నది లేకుండా మా తరఫున యునానిమస్గా స్పీకర్ పదవికి దక్కేలా మీకు మా పార్టీ మేము వచ్చామని, మిమ్మల్ని అడిగామని, మీరు దానికి సహకరిస్తున్నామని ఈ శాసనసభ ప్రతి తెలియజేస్తున్న విషయాన్ని మీ మిత్రులకు గుర్తు చేస్తున్నారు. అసత్యాల పునాదుల మీద మన వాదాన్ని నిర్మించుకుంటే ఏదో ఒక రోజున ప్రజాక్షేత్రంలో అది తుత్తు నీయలు కాక తప్పదు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సభ ఔన్నత్యాన్ని పెంచే రకంగా మీరు మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. పదే పదే ఒక అంశాన్ని పట్టుకొని మరి చెప్తూ ఉన్నారు కదా అధ్యక్ష. వాస్తవం ఏమి, ఆ రోజు 2014 అధ్యక్ష, 2014లో మొట్టమొదటిసారిగా అందరం సభకు వచ్చినాం అధ్యక్ష. 2014 సభకు వచ్చినప్పుడు ఏమని భావించినాం అధ్యక్ష, ఒక అనుభవజ్ఞుడు చాలా చక్కగా జరుపుతాడు ఈ సభగాని అనుకున్నాం అధ్యక్ష. కానీ ఆ రోజు వాళ్ళు ఏమని పంపించినారు అధ్యక్ష, మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసినాము, మీరు దాన్ని రాటిఫై చేయండి అని చెప్పినారు అధ్యక్ష. మా నాయకులు ఆ రోజు ఏమన్నారు అధ్యక్ష, సరే మీరు చేసినారు కదా, మంచి హృదయం ఉంది కాబట్టి సజావుగా బాగా చక్కగా న్యాయంగా జరుపుతారనే ఒక నమ్మకంతో ఓకే బాగుంది, నేను కూడా మేము మద్దతు తెలుపుతామని చెప్పినారు అధ్యక్ష. నోబడీ ఈస్ డినయింగ్ దట్. కానీ సబ్సీక్వెంట్గా అధ్యక్ష 2014 ఆ రోజు తర్వాత జరిగినది ఏమంటే, ఏం జరిగింది అధ్యక్ష, 23 మంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చుండ్రు అధ్యక్ష.
నలుగురు దాంట్లో మళ్ళీ మంత్రులు అవుతారు అధ్యక్ష. మరి అధ్యక్ష ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే మైక్ ఇవ్వరు అధ్యక్ష. మైక్ ఇవ్వనందువలన మేము అక్కడ వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సింది అధ్యక్ష. అంతేగాని ఆ అంశం ఎవరు డినై చేయడం లేదు. అక్కడ జరిగిందంతేమి ఆల్రెడీ వాళ్ళు అభిప్రాయం తీసుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకొని రాటిఫికేషన్ మాత్రం పంపించిన తప్ప ఆ రాటిఫికేషన్ కూడా మంచి హృదయంతో ఒప్పుకున్నాం ఆ రోజు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ స్టాప్ దట్ మ్యాటర్. మీకు చాలా మంది మాట్లాడాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అంజాద్ బాషా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సభాపతి గారికి ఎన్నో సార్లు మనం విన్నవించుకోవడం జరిగింది అధ్యక్ష. కేవలం ఒక్క పది నిమిషాలు కూడా ఆయనకు మాట్లాడే అవకాశం, దాంట్లో నిమిషానికి ఒక్కసారి బ్రేక్స్ ఇస్తూ ఈ విధంగా ప్రతిపక్షం గొంతు నెక్కే ప్రయత్నం అయితే ఆ శాసనసభలో జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. మంచి, ఎందుకంటే ఇవాళ చూస్తుంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈరోజు ఏంటంటే కక్ష సాధింపులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం చేసిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కక్షను తీసుకునే దాంట్లో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి అధ్యక్ష. కానీ ఇవాళ మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విశాల హృదయం కలిగిన నాయకుడు కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదైతే గత ప్రభుత్వం చేసిన ఏదైతే 23 శాసనసభ్యులను ఏ విధంగా పశువుల్లో ఏదైతే సంతలో పశువుల్లాగా కొన్న దుస్థితిని ఆయనకు తెలిసిన తర్వాత కూడా ఆ కక్షలు సాధించాలనే దిశలో ముందుకు వెళ్ళకోకుండా నిజంగా మీకు పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఏదైతే మేము ఏదైనా తప్పు చేస్తే అలా తప్పు చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయమని మీకు ఆ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం అనేది నిజంగా ఇవాళ సువర్ణ అక్షరాలతో దీక్షించదగ్గ విషయం అధ్యక్ష. ఇదా ఎందుకంటే రాబో తరాలకు ఇలాంటి సంకేతం మనం ముందే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ మన అందరికి కూడా, ఎందుకంటే ఈ శాసనసభ అనేది ఒక ఫ్యామిలీ అధ్యక్ష, మీరు మా ఫ్యామిలీ హెడ్ అధ్యక్ష. ఇక్కడుండే శాసనసభ్యులందరం కూడా ఈ ఫ్యామిలీలో మేమందరం కూడా సభ్యులం అధ్యక్ష. ఖచ్చితంగా మీరందరూ మీకు మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఖచ్చితంగా అందరికి కూడా అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా, ఎందుకంటే ఈ శాసనసభలో నూతనంగా ఎమ్మెల్యేలుగా వచ్చి సుమారుగా చాలా మంది నూతనంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళకందరికి కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే గతంలో అధ్యక్ష ఈ టీవీలు ఎక్కడ లేవు అధ్యక్ష. ఇప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా రాంబాబు గారు చెప్పినట్టుగా స్పీకర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు, ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా మాట్లాడారు, సభాపతి ఈ విధంగా మాట్లాడారు అని పేపర్లో చదివే విషయాలే అధ్యక్ష. ఇప్పుడు ప్రత్యక్షంగాను కూడా ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్న తీరు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలందరూ కూడా స్పష్టంగా చూస్తున్నారు. ఆ చూడడం వల్లనే గత 5 ఏళ్ళ జరిగిన ఏదైతే దుర్మార్గం ఏ విధంగా జరిగిందో దానికి ప్రతిఫలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉందో మనకందరికీ కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజల పక్షాన నిలబడడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతేనే మనకు మేలు జరుగుతుందని భావించిన తర్వాతనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద మ్యాండేట్తో ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ప్రజల ఏదైతే విశ్వాసం ఏదైతే నమ్మకం మా మీద ఉంచారో ముఖ్యమంత్రి గారి మీద ఉంచారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఒక గొప్ప పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తారు. మరి అదేవిధంగా ఏదైతే ఈ శాసనసభ వివరాలన్నీ కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా నూతనంగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకందరికి కూడా అవకాశాలు కల్పిస్తూ ఒక హుందాతనంగా ఈ సభను నిర్వర్తిస్తారని ఆ కేపబిలిటీ మీకు ఉందని కూడా, ఎందుకంటే మీరు సుదీర్ఘ రాజకీయాలు అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి, ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 3 సార్లు మంత్రులుగా గెలిచారు కాబట్టి, ఎందుకంటే ఆ మంత్రి పదవులు మీరు అనుభవించిన ఆ మంత్రి పదవులకు కూడా మీరు వెన్న తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ఈ చైర్కు వెన్నెత వస్తుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తూ నాకు అవకాశం కల్పించిన మా అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు.
అధ్యక్ష ఇంత అనుభవం కలిగినటువంటి